గురించి ఆ అక్కచెల్లెమ్మల గురించి ఆ తల్లిదండ్రుల గురించి ఒక్క అడుగు ముందుకు వేస్తే జగన్ ఆ తండ్రికి తగ్గ కొడుకుగా ఆ తండ్రి కోసం తండ్రి ఒక్క అడుగు వేస్తే జగన్ నాలుగు అడుగులు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన సమాజ గతిని మార్చగలిగి ఆ పేదవాడిని పేదరికం నుంచి బయటికి తీసుకొని రాగలిగే ఒక గొప్ప విప్లవమే ఈ చదువుల మహా విప్లవం ఈ రోజు ఈ విప్లవాన్ని దెబ్బ తీయడానికి గతంలో ఎన్నెన్నో ప్రభుత్వాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి పెద్ద చదువులు చదువుకుంటున్న పేద విద్యార్థులు వారు అనుభవిస్తా ఉన్న క్షోభను ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు ఎక్కడా కనిపించని పరిస్థితి ఈ రోజు ఇదే క్షోభను నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో నా కళ్ళారా చూశా ఎప్పుడు విద్యా దీవెన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఎప్పుడు వసతి దీవెన గురించి మాట్లాడాల్సి వచ్చినా నా కళ్ళ ఎదుట జరిగిన ఆ ఘటనను బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయం నా కళ్ళ ఎదుటనే జరిగిన కొన్ని ఘటనలు ఆ ఫీజులు కట్టలేక ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న అవస్థలు ఆ తల్లిదండ్రి తన ఫీజులు కట్టడం కోసం అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితిని చూసుకోలేక చూడలేక ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా నా కళ్ళ ఎదుటనే నా పాదయాత్రలో నా కళ్ళ ముందరనే చూసిన సంగతులు అటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక మీదట రాకూడదు అని చెప్పి గడచిన 3 సంవత్సరాలుగా పూర్తిగా 100% పూర్తి ఫీస్ రీయింబర్స్మెంట్ అమలు చేసి జగనన్న విద్యా దీవెనగా ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాము 3వ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఆ విద్యా దీవెన అన్న పథకానికి ఈ రోజు ఎన్నెన్ని మార్పులు జరిగాయో ఒక్కసారి మీ గుడ్డల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకులు ఏ మాదిరిగా ఈ పథకాన్ని అమలు చేసే పరిస్థితి ఉండేది ఈ రోజు మీ బిడ్డ ఈ రోజు మీ అన్న ఈ రోజు మీ తమ్ముడు ఈ రోజు ఏ రకంగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాడు అన్నది మార్పు ఏమిటో తేడా ఏమిటో ఒక్కసారి అందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు క్రమం తప్పకుండా ప్రతి అడుగులోనూ కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడతా ఉన్నాం క్రమం తప్పకుండా పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆ పిల్లలకు ఇవ్వడమే కాకుండా ఇచ్చే ఆ సొమ్మును కూడా ఆ అక్క పిల్లల తల్లిదండ్రుల ఆ పిల్లల తల్లుల చేతుల్లోకి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఆ డబ్బులు ఇవ్వడం ఇవ్వడమే కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికం ఆ ఫీజును ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజును కూడా చెల్లిస్తూ ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు దాదాపుగా 10,85,000 మంది విద్యార్థులకు 9,73,000 మంది ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా 709 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ తిరుపతి వేదికగా ఈ సభ అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా కూడా ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన కింద జగనన్న వసతి దీవెన కింద కేవలం ఈ రెండు పథకాలకే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని విధంగా అక్షరాల 10,994 కోట్ల రూపాయలు అంటే అక్షరాల 11,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ మంచి అన్నగా మీ మంచి తమ్ముడిగా ఇవాల రాష్ట్రంలో పిల్లల చదువుల మీద బాధ్యతను తీసుకొని
మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం ఈ రోజు చేస్తా ఉన్న ఈ ఖర్చును ఒక పెట్టుబడిగానే భావిస్తా ఉన్నాం మన పిల్లల మీద మనం పెట్టుబడి పెట్టే ఖర్చు కిందనే భావిస్తా ఉన్నాం ఈ పెట్టుబడి వల్ల రేపొద్దున కుటుంబాలు తలరాతలు మార్తాయి పిల్లల తలరాతలు మార్తాయి కుటుంబాలన్నీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చి ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప ఇంజనీర్ బయటికి వస్తాడు ప్రతి కుటుంబంలో నుంచి ఒక గొప్ప డాక్టర్ బయటికి వస్తాడు ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పరిస్థితులు ప్రతి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ తలరాతలు మారే రోజులు వస్తాయి అని చెప్పి నిండు మనసుతో ఈ నెరవేరుస్తా ఉన్న ఈ మంచి ఈ గొప్ప బాధ్యత చాలా సంతోషాన్ని ఇస్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రెండు పథకాలకు మాత్రమే కాదు చదువులు అందులోను పేద కుటుంబంలోని పిల్లల చదువులకు మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి గత ప్రభుత్వం ఇదే పేద పిల్లల చదువుల కోసం ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం చేస్తున్న మేలేమిటి మనల్ని విమర్శిస్తున్న వారు చేసిందేమిటి అని చెప్పి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా మీరే చెప్పడానికి వీలుగా కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను గతానికి ఇప్పటికి మధ్య తేడా ప్రస్ఫుటంగా చూపిస్తూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను సమాధానాలు మీరే చెప్పండి అవునంటే అవును అని చెప్పండి లేదంటే లేదని కూడా చెప్పండి ఈ రోజు మీ అందరితో కూడా గత ప్రభుత్వంలో 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్న జగనన్న విద్యాదీవెన వంటి ఏ పథకమైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరితో కూడా నేను రెండు చేతిని పైకెత్తాను అబ్బాక ఇలా 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 కారణం అరకొరగా ఇచ్చే ఫీజులు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు ఆ ఇచ్చే అరకొరగా ఇచ్చే ఆ ఫీజులు కూడా అక్షరాల 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు 1778 కోట్ల రూపాయలు కట్టకుండా గాలికి వదిలేస్తే ఆ అరకొర ఫీజులు సైతం చిరునవ్వుతో కట్టింది మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండవ ప్రశ్న అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేసి చెప్పని అడుగుతా ఉన్నా క్రమం తప్పకుండా